Hi friends, నేను ఇప్పుడు మీకు మన XPS 10 keyboard లో audio pad ఎలా వాడాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. Loops లేదా rhythms ఇవన్నీ కూడా మనం ఎలా వాడాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దాని కొరకు మనకి ముందుగా ఒక pen drive కావాలి. ఆ pen drive తీసుకుని మనం ఒక ఫోన్ కాని కంప్యూటర్ కాని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మన పెన్ డ్రైవ్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ సాంగ్ లిస్ట్, ఇలా సాంగ్ లిస్ట్ అని మన పెన్ డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఈ సాంగ్ లిస్ట్ అని ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ సాంగ్ లిస్ట్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేశాను. చూసారా, మళ్ళీ దాని లోపల ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇదిగో 24, దాని స్పీడ్ 95, డోల్ 24, 95 మిక్స్ 24, 95 ప్యాడ్స్ అండ్ డోలక్. చూసారా, ప్రభు యేసు నామములో ఇది కూడా 24. ఇలా కొన్ని ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని లూప్స్ ఉంటే అన్ని లూప్స్ ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేశానా, నాకు నచ్చిన పేర్లు పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫోల్డర్లో 6 రిథమ్స్ మాత్రమే వేయాలి. ఎక్కువ మనం వేయకూడదు. చూసారా, ఒక్క ఫోల్డర్లో 6 రిథమ్స్ మాత్రమే వేయాలి. మీరు ఏ లూప్ అయినా వేయండి, ఒక ఫోల్డర్కి 6 మాత్రం వేయాలి. అలా మన పెన్ డ్రైవ్కి ఉన్న కెపాసిటీని బట్టి ఎన్ని ఫోల్డర్స్ అయినా మనం వేసుకోవచ్చు, కానీ ఫోల్డర్కి 6 లూప్స్ మాత్రమే ఉండాలి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను, నేను పెట్టుకున్నాను అలా. చూసారా, ఇక్కడ నేను పెట్టాను, ఇవన్నీ లూప్స్ పెట్టాను. చూడండి, ఈ లూప్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్క దాంట్లో 6 లూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోల్డర్లో 6 లూప్స్ ఉన్నాయి. అలాగే మీరు కూడా క్రియేట్ చేసుకోండి, కానీ మెయిన్ మాత్రం సాంగ్ లిస్ట్ అనే ఒక మెయిన్ ఫోల్డర్ ఉండాలి. మనం ఇక్కడ XPS 10 కీబోర్డు ఆన్ చేసిన తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే, ఇక్కడ ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టాలి. చూడండి, పెన్ డ్రైవ్ పెట్టాలి. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆడియో ప్యాడ్ అని రాసింది కదా, ఇక్కడ మనకి రిథం వాడుకోవడానికి కొన్ని స్విచ్చెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి. చూసారా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిస్ట్ అని నొక్కాలి. చూడండి, మనం పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఇక్కడ లిస్ట్ అని నొక్కాలి. అప్పుడు ఈ లైట్ వెలిగింది. అప్పుడు లైట్ వెలిగింది, ఇక్కడ మనకి లిస్ట్ నొక్కిన తర్వాత ఇలా వస్తుంది, సాంగ్ లిస్ట్ అని వస్తుంది. చూసారా, సాంగ్ లిస్ట్ అని పేరు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ ప్లస్ మైనస్ బటన్స్ నొక్కాలి. ప్లస్ మైనస్ బటన్స్ మనం ఏ పేరు అయితే ఫోల్డర్ పెట్టామో చూడండి, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సపోజ్ ఒక రిథం మనం పెడదాం, ఇక్కడ వచ్చేది సాంగ్ లిస్ట్లోకి వచ్చాం కదా, సాంగ్ లిస్ట్లోకి వచ్చాం కదా. ఇది నొక్కిన తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ ఏది ఉందో ప్లస్ మైనస్ నొక్కుకుందాం. మనకి ఏ ఫోల్డర్ కావాలో అది వచ్చే వరకు నొక్కాలి. అయితే చూసారా, నొక్కిన తర్వాత నాకు 24/120 స్పీడ్ ఉన్నటువంటి ఒక రిథం కావాలి. ఇప్పుడు నేనేం నొక్కాలి, ఎంటర్ నొక్కాలి. ఇది ఎంటర్, ఎంటర్. ఎప్పుడైతే నేను ఎంటర్ నొక్కానో
ఇక్కడున్న ఈ బటన్స్లో ఉన్న ఆడియో ప్యాడ్లో ఉన్న లైట్స్ అన్నీ వెలిగినాయి. సరే, ఇప్పుడు ఈ లైట్స్ మనం ఒకటి సరే, ఇది వాల్యూమ్, ఈ ఆడియో ప్యాడ్ వాల్యూమ్ చూసారు, అది చూడండి. ఆడియో ప్యాడ్ ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. పెరుగుద్ది, తగ్గుద్ది, ఇక్కడ చూసారా, నేను ఇక్కడ పెంచుతుంటే చూడండి. ఇప్పుడు వేరే ఫోల్డర్ పెడదాం, లిస్ట్ నొక్కి ఇక్కడికి వచ్చేద్దాం. ప్లస్ మైనస్ నొక్కాలి, చూసాం, ఇలా నొక్కుంటూ వెళ్ళాలి. మనకి ఏ ఫోల్డర్స్ ఉన్నాయి, ఏంటి, టేప్స్, 4x4 టేప్ ఉంది. ఇప్పుడు ఎంటర్ నొక్కాలి. నొక్కగానే ఇక్కడ లైట్స్ వెలుగుతాయి, అవి వెళ్ళికి ఆరేంత వరకు ఉండాలి. ఉందా, ఆఫ్ చేసాం అనుకోండి, చూడండి, ఆగిపోద్ది. లూప్ ఆన్లో ఉండాలి, అది కంటిన్యూగా మోగాలంటే లూప్ ఆన్లో ఉండాలి. అంతే, ఇప్పుడు ఎంతసేపు అయినా మోగు తాగదు. ఎంతసేపు అయినా మోగు లూప్ ఆగిపోద్ది. సో ఇది నొక్కి రెండు ఒకసారి నొక్కితే ఏమవుద్దో చూపిస్తాను. ఇది నొక్కి, ఇది నొక్కి పట్టుకున్న ఇదవగానే దీంట్లో పడుతుంది, చూసారా, నొక్కం అసలు ఇదవగానే దీంట్లోకి వచ్చేది. కూర్చోండి, ఇది నొక్కి, ఇది నొక్కుతాను, ఇది అవగానే దాంట్లోకి వచ్చేది. ఇది చూసారా, ఇది రిధమ్ ప్యాడ్ యొక్క ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఎలా వాడుకోవాలి నేను మీకు చెప్పాను. ఇది వాల్యూమ్, ఆడియో ప్యాడ్ వాల్యూమ్ చూడండి. ఇక్కడ పెంచుతాం, తగ్గించుకోవడం, దీనికి సంబంధించింది ఇది ఆడియో ప్యాడ్ వాల్యూమ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ లూప్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తాను, మీరు నన్ను కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ. ప్యాటర్న్ ఇలా వాడుకోవచ్చు.